సూచనలు సేకరించలేదో లేదంటే ఆధారాలు కోర్టు చూపించట్లేదో కానీ ఇప్పటి వరకు కూడా కేసు వాదనలతోనే ప్రతిరోజు కోర్టులో వాదనలతోనే కోర్టు సమయం అంతా ముగిసిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు పొన్నవాలు సుధాకర్ రెడ్డి గారు ఏఏజీ శాఖ అదేవిధంగా ఈ కేసు దర్యాప్తు చేసినటువంటి ఆధారాలు సేకరించినటువంటి సిఐడి కోర్టుకి ఎటువంటి ఆధారాలని మరొకసారి ఇవ్వటంలో జాప్యం జరుగుతుంది. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మనం మొదటి నుంచి కనుక స్టడీ చేస్తుంటే డే వన్నే ఈ కేసు మీద సరైనటువంటి ఆధారాలు లేవు ఆరోపణలు తప్ప అనే చంద్రబాబు నాయుడు గారు ఆయనే కోర్టులో ఈ నేరం నేను చేయలేదు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు ఉండవు లేవు అని చెప్పాడు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చెప్పారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని సిమెంట్స్ కంపెనీని ఎలా తీసుకొచ్చింది అనేది వివరించి చెప్పారు. సో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాదన ప్రకారం వాళ్ళు చూపించలేనటువంటి ఆధారాల ప్రకారం కోర్టు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి అంశంలో క్లారిటీకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అది కాదు అని చెప్పని ఆధారాలు చూపిస్తాము. ఈ కేసులో ఇంకా అనేకమైనటువంటి మలుపులు ట్విస్టులు ఉన్నాయి. ఈ కథలో ఎన్నో మలుపులు ట్విస్టులు ఉన్నాయి. ఆ సిమెంట్స్ అంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దానికి సంబంధించినటువంటి కీలక సమాచారం రాబట్టే పనిలోనే సిబిసిఐడి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు రిమాండ్కి ఇవ్వండి అని చెప్పని రిమాండ్కి ఇవ్వండి, బయట ఉంటే సాక్ష్యాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రిమాండ్కి పంపండి అని చెప్పని బలవంతం మీద రిమాండ్కి పంపించారు. సరే బలవంతం మీద రిమాండ్కి పంపించినటువంటి ఇటు ప్రభుత్వం సిబిసిఐడి వాదన వినిపిస్తున్నటువంటి ఆ ఏఐజీ ఏదైనా ఆధారాలను ఇప్పటివరకు తీసుకొచ్చారా అంటే ఏ ఆధారాలని తీసుకురాకుండా ఎలక్ట్రల్ బాండ్ మీద వచ్చే ఎలక్ట్రల్ బాండ్ మీద ఆ అకౌంట్ డిపాజిట్ అయినటువంటి దీన్ని కూడా ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక ఎవిడెన్స్గా చూపించడానికి ప్రయత్నం చేశారు. సో ఇప్పటి నుంచి కాదు, హైకోర్టు అడిగింది ఆధారాలు ఎక్కడ అని, ఏసీబీ కోర్టు అడిగింది ఆధారాలు ఎక్కడ అని, రేపు సుప్రీంకోర్టు కూడా ఇమ్మని అడుగుతూ ఉంది. 2 రోజులే టైం ఉంది, ఇంక 2 రోజులు మాత్రమే సుప్రీంకోర్టుకి ఆధారాలు పత్రాలన్నీ కూడా సమర్పించాల్సిన సమయం ఉంది, టైం ఉంది. ఈరోజు మెదులుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పటికీ అల్లరైపోయారు, ఆల్రెడీ లాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఏది, ఇటు ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించినటువంటి కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామే అని చూపించినటువంటి ఎవిడెన్స్ కింద పెట్టేసినటువంటి వీళ్ళు హైకోర్టులో అయ్యే సబ్మిట్ చేసి ఉంచారా, లేదంటే సుప్రీంకోర్టు కూడా అయ్యేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏసీబీ కోర్టులో అది రివ్యూలు అయిపోయింది, ప్రపంచం మొత్తం టామ్ టామ్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆల్రెడీ వీళ్ళు చూపించినటువంటి ఆధారాలు అవి దేంటి అనే దాని మీద ఇప్పటికే జనాల్లోకి అది ఒక వివరణ వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం ఇంకా అంటే ఇది మొండిగా వాదించడం అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే మొండివాడి కన్నా అంటే రాజు కన్నా మొండివాడు గొప్పవాడు అని ప్రూవ్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు తను రాజుగా పరిపాలన చేస్తే ఒక మొండివాడు నేను నీకన్నా గొప్ప అని చెప్పని చూపించుకునే ప్రయత్నంలాగా ఇది అనిపిస్తుంది తప్ప ఎక్కడో కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాన్ని సేకరించామని చెప్పట్లేదు. గత 27 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పటి నుంచి కూడా రిమాండ్కి పంపినప్పుడు ఇది 19 వరకు పొడిగించినటువంటి పరిస్థితి. ఈ 3 రిమాండ్లు ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు 2 రోజులు కస్టడీ తీసి విచారించి కూడా ఆధారాలు కోర్టుకి ఇవ్వలేకపోయిన పరిస్థితి. సరే ఆధారాలు కోర్టుకి ఇవ్వలేకపోయినటువంటి ఆధారాలు కోర్టుకి ఎందుకు ఇవ్వలేకపోయారంటే చంద్రబాబు నాయుడు గారు సహకరించలేదని చెప్పినటువంటి, సరే చంద్రబాబు నాయుడు గారు సహకరించలేదు కరెక్టే, సరే అంతకుముందు మీరు సహకరించినటువంటి ఆధారాలు ఏంటి? చంద్రబాబు నాయుడు నేరస్తుడిగా మీరు చెప్తున్నటువంటి చూపించాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆయన చేసినటువంటి నేరానికి సంబంధించి నేరస్తుడిగా చూపిస్తున్నారు కాబట్టి ఆయన చేసిన నేరానికి సంబంధించినటువంటి మొదటే మీరు కొన్ని ఆధారాలు సేకరించి ఉంటారు కదా, ఆధారాలను ఎందుకు చూపించి కోర్టుకి ఇవ్వట్లేదు అనేది ఒకటి వాదన. సేమ్ టైమ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద నేర ఆరోపణలు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు విచారించిన తర్వాత విచారణకు సంబంధించినటువంటి ఏదైతే విచారణకు సంబంధించినటువంటి డైరీ కేసు డైరీందో అది ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఏది కోర్టుకి ఎందుకు ఇవ్వట్లేదు? సరే మరొకసారి చంద్రబాబు నాయుడు బయటికి వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు, అసలు సాక్షులు ఎవరున్నారు ఆ కేసులో? సాక్షులు ప్రభావితం అవుతారని చెప్పడానికి సాక్షులు ఎవరు? సిమెన్స్ ఎండి సుమన్ బోసు లేదంటే డిజైన్ టెక్ వీళ్ళిద్దరే కదా సాక్షులు. లేదంటే కనుక అప్పుడున్నటువంటి ఆయన సుబ్బారావు గంటా సుబ్బారావు లేదంటే కనుక అప్పుడు ఈయన పిఎస్గా వ్యవహరించినటువంటి శ్రీనివాస్ ఎవరు, వీళ్ళే కదా సాక్షులు. ఆల్రెడీ వాళ్ళు విదేశాలు పారిపోయారని మీరే చెప్తున్నారు. సరే చంద్రబాబు నాయుడు విదేశాలు వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే లేదు. కానీ విదేశీ పర్యటనలు అన్న తరచుగా చేస్తారంటే చేయరు,
మా అమ్మ ఎక్కడుంది మా అబ్బాయి ఎక్కడుందని చెప్పుకుని వెళ్ళటానికి కూడా అవకాశాలు లేవు సాక్షులు తారుమారు చేస్తారంటే. సాక్షులు తారుమారు చేసే లెక్కైతే అలాగే ఇప్పుడు వరకు కూడా అంటే 17 జైలు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది సాక్షులను తారుమారు చేసి సాక్ష్యాలను తారుమారు చేసి ఉంటారు సార్. ఇవన్నీ కూడా మొదటి నుంచి జరుగుతుంటే వాదనలే. అసలు కోర్టులో డే వన్ నుంచి ఆయన రిమాండ్కి పంపించే దాకా పోరాటం చేసినటువంటి ఏజీ ఇప్పుడు వరకు కోర్టుకి కేసు సంబంధించిన డైరీ సబ్మిట్ చేయలేదు. అదేవిధంగా మన విచారణలో ఆయన ఏం చెప్పారు అనేది పూర్తిగా కోర్టుకి విచారణకు సంబంధించినటువంటి సీడీలు ఆ వీడియో రికార్డ్స్ ఇవ్వలేదు. అదేవిధంగా విచారణ పూర్తయిన తర్వాత అసలు విచారణకు సంబంధించిన అంశం అనేది కోర్టులో ఇవ్వలేదు. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసేటప్పటికి వీడు సహకరించినటువంటి ఆధారాలు ఏవి చెప్పరు. కానీ సాక్షులు మాత్రం తారుమారు చేశారంటారు. ఆ సాక్షులు ఎవరో కూడా చెప్పరు. ఇలా చెప్పకుండా ఎన్ని రోజులు దీన్ని నడిపించుకుంటూ వెళ్ళగలుగుతారు? ఒకసారి దీని మీద పరిశీలన చేస్తే, పూర్తి స్థాయిలో కనుక పరిశీలన చేస్తే కోర్టులు ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో ఇంకా ఎందుకు జాప్యం జరుగుతుంది? ఎందుకు ఒక వ్యక్తిని ఇన్ని రోజులు నేరం చేయనటువంటి నేరానికి కోర్టులో ఎందుకు సార్ ఆల్రెడీ కేసు కట్టే ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు సాక్ష్యాలు లేకుండా ఆధారాలు లేకుండా అవి కోర్టు అడిగితే ఇవ్వకుండా ఇంత పెద్ద సెన్సిటివ్ అయినటువంటి కేసులో ఆధారాలు కూడా ఇవ్వకుండా ఇన్ని రోజులు జాప్యం చేస్తుంటే కోర్టులు కూడా న్యాయమూర్తులు చూస్తూ ఊరుకుంటారంటే ఊరుకోరు. ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ టైంకి ఇప్పటికే వాళ్ళకి ఇచ్చినటువంటి కాలపరిమితి దాటిపోయింది కాబట్టి రేపు పొద్దున వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానీ వాదనలు కానీ వినడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆధారాలని చూపించేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకి తీసుకుని ఆధారాలు చూపిస్తామని చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలిచి ఆధారాలు సహకరించకుండా అరెస్ట్ ఎందుకు చేశారు? సేమ్ టైం కోర్టుకి ఆధారం నేను ఎందుకు చెప్పారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఇక న్యాయస్థానాలు అంశంలో ప్రజలు తప్పుగా చూడాలా, లేదంటే ప్రభుత్వం అనవసరంగా మొండిగా వ్యవహరిస్తుందని తప్పుగా చూడాలా, లేదంటే కనుక ఏఏజీ కావచ్చు, అదేంటి సిఏడీ కావచ్చు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళకి సహకరించేటువంటి పనిలోనే వీళ్ళిద్దరూ పనిచేస్తూ ఉన్నారా అనే దాని మీద ఈరోజు ప్రజలు రోజులు కొడితే కొద్దీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కోర్టులు వ్యవస్థలన్నీ కూడా ఇన్ని రోజులు ఇన్ని మీడియా సంస్థలు ఇంత గగ్గోలు పెడుతూ ఆధారాలు మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇటు సిబిసిఐడి అధికారుల మీద ప్రజల్లో అనేక పెద్ద ఎత్తున అనుమానం మొదలైంది. అది ఏఐజీతో కూడా అనుమానాలు మొదలైనవి. వాళ్ళు ఆల్రెడీ ఓపెన్గా దీనికి సంబంధించినటువంటి ఆధారాలను ఇవ్వకపోవడం కూడా కోర్టులు అనేక సార్లు అడగటం ఇవన్నింటినీ కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రజల్లో రాను వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే నిర్వాహకం ఉందో ఆ నిర్వాహకం పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోతుందేమో. వెళ్ళకముందే ఆధారాలు ఉంటే కోర్టుకి ఇవ్వండి, ఆధారాలు లేకపోతే కనుక ఈ కేసులో మేము కేవలం అనుమానాలతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని విచారించే ప్రయత్నం చేశాం, అరెస్ట్ బయట ఉంటే ఆయన విచారణకు సరిగ్గా సహకరించడం ఇంకొక రకాలుగా ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఆధారాలు లేనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అని చెప్పని ప్రజల్లో అయితే ఒక బలమైనటువంటి నానుడిగా మాత్రం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.